మిడ్ జర్నీ. సో చాట్ జీపీటీ రేంజ్లో అంతే పాపులర్ అయిన ఇంకో జనరేటివ్ ఏఐ టూల్ మిడ్ జర్నీ. ఈ మిడ్ జర్నీ చాలా స్పెషల్, ఎందుకంటే మన థాట్స్ని మనం చూస్తే ఎలా ఉంటుంది అదే మిడ్ జర్నీ చేసేది. మీకు నేను కొన్ని స్లైడ్స్ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఇమేజెస్ అన్నీ చూడండి. ఇవన్నీ కూడా అంటే మెయిన్ నా ఫేస్ కర్స్తో ఉన్నా కూడా ఇవన్నీ ఏంటంటే నేను క్రియేట్ చేసిన ఇమేజెస్ మిడ్ జర్నీ యూజ్ చేసి. సో మిడ్ జర్నీ ఏం చేస్తుందంటే ఇన్ జనరల్గా మన థాట్స్ని, సో మనం ఎలా కావాలనుకుంటే ఆ టైప్లో మనం ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు. అదే మిడ్ జర్నీ స్పెషాలిటీ. మీరు మిడ్ జర్నీ యూజ్ చేయాలంటే మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా ఏంటంటే, నార్మల్గా మిడ్ జర్నీ .com అని, ఆర్ మిడ్ జర్నీ అని గూగుల్లో సెర్చ్ చేయండి. మిడ్ జర్నీ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది ఏమని, సైన్ ఇన్ విత్ డిస్కార్డ్ అని. మీరు ఫస్ట్ దాంట్లోనే మీరు చూడొచ్చు ఈ సైన్ ఇన్ విత్ డిస్కార్డ్ అని కొడితే ఏమవుతుందంటే ఇది డిస్కార్డ్కి యాడ్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇక్కడ జాయిన్ ద బీటా అని ఉంటుంది, మీరు అది క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే డిస్కార్డ్ అని ఒక యాప్ ఉంటుంది ఇన్ జనరల్గా, discord.com అంటే. సో ఇదే ఇలా ఉంటుంది discord.com, దీంట్లో అన్ని స్పేసెస్ అలా ఉంటుంది, టెలిగ్రామ్ వాట్సాప్ లాగే అనుకోండి. బట్ ఏంటంటే మిడ్ జర్నీ డైరెక్ట్గా యాక్సెస్ చేయలేరు ఎవరు, ఓన్లీ డిస్కార్డ్ ద్వారానే యాక్సెస్ చేయగలుగుతాం. సో మీరు మిడ్ జర్నీలోకి వెళ్ళి మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు నేను చెప్పినట్టు మిడ్ జర్నీ అని సెర్చ్ చేసి జాయిన్ ద బీటా అని కొట్టండి, అంతే మిడ్ జర్నీ మీకు డిస్కార్డ్లోకి యాడ్ అయిపోయి ఉంటుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు డిస్కార్డ్లోకి వెళ్దాం మనం. సో ఇక్కడ మీరు యాడ్ చేసినప్పుడు మిడ్ జర్నీ అయితే మీకు ఇలా వచ్చి ఉంటుంది, ఇలాగా మిడ్ జర్నీ బోట్ అని ఇలా వచ్చి అంటే మీరు అన్నీ చూడొచ్చు, ట్రై కూడా చేయొచ్చు మ్యాక్సిమం. కాకపోతే మిడ్ జర్నీ ఇప్పుడు ఫ్రీగా లేదు, ఇది ఓన్లీ పెయిడ్ టూల్ మాత్రమే. బట్ మీరు అందరివి చూడొచ్చు, వర్క్స్ ప్రాంప్ట్స్ ఎలా యూజ్ చేస్తున్నారు అవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు మిడ్ జర్నీ యాడ్ చేశారు ఇదంతా బాగానే ఉంది, మీరు ఈజీగా ఉండడానికి మీరు ఒక సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డిస్కార్డ్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ బాటంలో యాడ్ ఏ సర్వర్ అని ఉంటుంది, ఇక్కడ మీరు క్రియేట్ మై ఓన్ అని ఒక సర్వర్ ఫర్ మీ అండ్ మై ఫ్రెండ్స్ అని కొట్టి ఒక నేమ్ ఇచ్చి మీరు సర్వర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇలా సర్వర్ క్రియేట్ చేసుకున్నాను నా నేమ్తో. సో ఇప్పుడు మీరు ఇలాగా మీరు చూసినట్టయితే మిడ్ జర్నీ యాడ్ అయిపోయి ఉంటుంది డిస్కార్డ్కి. మీరు ఇందాక జాయిన్ ద బీటా కొడితే ఇక్కడ మిడ్ జర్నీ బోట్ అని మీకు మిడ్ జర్నీ బోట్ అనేది ఉంటుంది ప్రతి దగ్గర కూడా ఇన్ జనరల్గా. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీకు రైట్ సైడ్ చూసిన మీకు మిడ్ జర్నీ బోట్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే యాడ్ అని ఉంటుంది ఇక్కడ. ఈ యాడ్ క్లిక్ చేసినప్పుడు ఏ సర్వర్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి ఆ సర్వర్ క్రియేట్ చేసుకోండి. సింపుల్ ప్రాసెస్ అంతే, యాడ్ చేసుకోవడం అంతే సర్వర్కి. మీరు అలా చేసుకున్నట్టయితే మీకు మిడ్ జర్నీ దీనికి యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం మిడ్ జర్నీలో మెయిన్గా 2 ఇంపార్టెంట్ కమాండ్స్ ఉంటాయి, ఒకటి ఇమాజిన్, ఇంకొకటి డిస్క్రైబ్. ఇమాజిన్ అంటే మనం ఏం ఇమాజిన్ చేసుకున్నా మిడ్ జర్నీ మనకు అది ఇస్తుంది, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు లెట్ సపోజ్ నేను ఇమాజిన్ అని రాశాను. ఇప్పుడు నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను ఏమని, నేను లెట్ సపోజ్ ఏదైనా ఒకటి అనుకుందాం, ఒక కంప్లీట్ రోజ్ గార్డెన్ ఉండాలి, ఆ రోజ్ గార్డెన్లో కిడ్స్ ఉండాలని నేను ఇమాజిన్ చేసుకున్నాను. అదే నా మైండ్లో అవుతుంది. ఇప్పుడు నేను అది అడుగుతాను, ఏ రోజ్ గార్డెన్ విత్ ఫుల్ ఆఫ్ రోజెస్ అండ్ కిడ్స్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, ఇది నేను అడిగాను. ఇన్ జనరల్గా మిడ్ జర్నీలో ఈ కమాండ్స్తో పాటు మనం ఇంకా రిజల్యూషన్స్ అని అవి కూడా చాలా ఉంటుంది, మనం అడిగే దాన్ని బట్టి ఉంటుంది. నేను మీకు కొన్ని కమాండ్స్ కూడా చూపిస్తాను ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పి. బట్ చూసినట్టయితే నేను నా మైండ్లో ఉంది ఈ థాట్. సో నేను ఈ థాట్ని ప్రజెంట్ చేశాను. ఇన్ జనరల్గా మీరు రిజల్యూషన్ ఏది మెన్షన్ చేయకపోతే మీకు స్క్వేర్ ఇమేజ్ అయితే ఇస్తుంది ఇన్ జనరల్గా మిడ్ జర్నీ, అంటే స్క్వేర్ సైజ్ 1:1 ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్లో మీకు ఇమేజ్ అయితే ఇస్తుంది. సో మీరు ప్రతి ఒక్క దానికి 4 ఇమేజెస్ ఇస్తుంది మిడ్ జర్నీ, మీరు ఏ ప్రాంప్ట్ అడిగినా కూడా 4 డిఫరెంట్ ఇమేజెస్ మీకు ఇస్తుంది. ఆ ఇమేజెస్ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏది కావాలి అని చెప్పి. సో ఆప్షన్స్ ఉంటాయి U1 to U4, V1 to V4. మనం ఇప్పుడు చూద్దాం ఇమేజ్ వచ్చాక అది ఎలాగని మీకు నేను చూపిస్తాను. యా సో ఇది నాకు 4 ఇమేజెస్ ఇచ్చింది, రోజ్ గార్డెన్లో కిడ్స్ ఆడుకుంటూ ఉండాలని అడిగాను కదా, పర్ఫెక్ట్గా ఇచ్చింది నాకు. ఇక్కడ వీటి మీనింగ్ ఏంటంటే U1 to U4 మీరు అప్స్కేల్ అంటారు. యూ అంటే ఒక దాన్ని పెద్దది చేసి చూడాలి అనుకుంటే ఈ 4లో మీరు U1 to U4లో ఒకటి క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఈ V1 to V4 అంటే ఏంటంటే, ఆర్ ఈవెన్ ఇక్కడ మీరు చూసినట్టయితే రిజెక్ట్ బటన్ ఉంది, ఆర్ రీట్రై అన్నట్టుగా మీరు ఇది అనుకోవచ్చు. అంటే మీకు ఇది నచ్చలేదు ఈ ఇమేజెస్ అనుకుంటే మళ్ళీ ట్రై చేయండి ఆ ప్రాంప్ట్ అడిగి, మళ్ళీ కొత్త ఇమేజెస్ ఇస్తుంది. V1 to V4 అంటే ఏంటంటే
మీకు V1 నచ్చింది, మిగిలిన ఏం నచ్చలేదు. V1 లాంటివే ఇంకొంచెం సిమిలర్గా ఉండేవి కావాలనుకున్నప్పుడు V1 కొడితే ఇంకో 4 వస్తాయి V1 టైప్లో. సో లెట్ సపోజ్ మనం ఏదైనా ఒక చూద్దాం, నేను థర్డ్ ఇమేజ్ నచ్చింది, నేను అది పెద్దది చేసి చూడాలనుకుంటున్నాను. నేను U3 క్లిక్ చేశాను. ఇప్పుడు U3 అప్ స్కేల్ అయ్యి నాకు కనిపిస్తుంది, అంటే పెద్ద ఇమేజ్ వస్తుంది. యా, ఇది పెద్ద ఇమేజ్. సో కిడ్స్ ఆడుకుంటూ ఉన్నారు ఒక రోజ్ గార్డెన్లో, ఇది వచ్చింది మనకు. సో ఈ టైప్లో మనం ఏమనుకున్నా కూడా, మీరు చూడండి ఇది ఒక మ్యాజిక్ కదా, మనం ఏదనుకున్నా కూడా ఇది ఇచ్చేస్తుంది. మీరు నేను ప్రీవియస్గా చేసినవి కొన్ని మీకు చూపిస్తాను ఇన్ జనరల్గా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే నేను రోబర్ట్తో హ్యాండ్ ఇస్తున్నట్టు. నేను ఏమన్నా యంగ్ మ్యాన్ విత్ ఫెయిర్ స్కిన్ అండ్ బ్లాక్ హెయిర్ వేరింగ్ ఏ సూట్ షేకింగ్ హ్యాండ్స్ విత్ ఎ రోబోట్ విత్ వైట్ షీల్డ్స్ ఫుల్ బాడీ ద బ్యాక్గ్రౌండ్ లుక్స్ బ్లర్రీ అండ్ ఫ్యూచరిస్టిక్. నేనేమడిగానంటే ఒక యంగ్ మ్యాన్ ప్రొఫెషనల్గా ఉన్న అతను రోబోట్తో షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్న సీన్ కావాలి, బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం బ్లర్రీగా ఫ్యూచరిస్టిక్గా ఉండాలన్నాను. ఈ టైప్లో ఇచ్చింది, ఇవే నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా. సో ఈ టైప్లో మీరు ఏదైనా అడగచ్చు, మీరు ఏది అడిగినా కూడా ఇస్తుంది. కొన్నిటికి నేను మీకు చెప్పాను కదా రిజల్యూషన్ అని చెప్పి, నేను ఇక్కడ మీరు చూసినట్టయితే క్రియేట్ ఎన్ ఇమేజ్ వేర్ ఎన్ యంగ్ మ్యాన్ విత్ ఫెయిర్ స్కిన్ అగైన్ స్టాండింగ్ టు ఎ నెక్స్ట్ టు ఎ రోబోట్ రోబోట్ షుడ్ లుక్ డామినేటింగ్ ద మ్యాన్. రోబోట్ డామినేటింగ్ అనిపించాలి అది ఫ్రేమ్లో, అండ్ హ్యూమన్ వచ్చి కొంచెం ఫియర్ఫుల్ ఫేస్తో ఉండాలి అన్నట్టుగా ఇచ్చాను. పర్ఫెక్ట్గా ఇచ్చింది. లాస్ట్లో నేను AR 16:9 అన్నాను. 16:9 అంటే థంబ్నైల్ సైజ్. మీకు ఆ సైజెస్ ఐడియా ఉంటే ఓకే, లేదంటే మీరు డిఫాల్ట్గా వదిలేసి మీకు స్క్వేర్ ఇమేజ్ వస్తుంది. ప్రతిసారి మీరు ఇది కానీ మెన్షన్ చేస్తే ఏమవుతుందండి, థంబ్నైల్ సైజ్. ఇది యూట్యూబ్ థంబ్నైల్ సైజ్. నేను జనరల్గా థంబ్నైల్స్ క్రియేట్ చేస్తుంటాను, అది కూడా ఈ అంటే ఇలా యూజ్ చేస్తాను 16:9 అని, అంటే క్రాప్ చేసుకోవడం కన్నా కూడా ఇది బెటర్ అని చెప్పి. సో ఈ టైప్లో మనం ఏదైనా కూడా మిడ్జర్నీ యూస్ చేసి మనం చేయొచ్చు. సో ఇదే మిడ్జర్నీ యొక్క స్పెషాలిటీ. అండ్ ఇమాజిన్ కమాండ్ యూస్ చేసి మనం ఏదైనా రాయొచ్చు, మన థాట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఫ్యూచర్ కూడా ఉంది మిడ్జర్నీలో, అదేందో చూద్దాం. మిడ్జర్నీలో ఇంకొక కమాండ్ కూడా ఉంది, అదే డిస్క్రైబ్. సో ఓకే, నీ మైండ్లో ఉన్నదాన్ని, మైండ్లో ఉన్న థాట్ని నువ్వు పెట్టి ఆ ఇమేజ్ని చూసావు, నీ మైండ్లో ఏమనుకున్నావు చూడగలిగావు. ఇప్పుడు నీ దగ్గర అలా ఒక ఇమేజ్ ఉంది, అసలు ఆ ఇమేజ్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, దాన్ని బేస్ చేసుకుని సిమిలర్ ఇమేజెస్ క్రియేట్ చేయాలనుకుంటే దానికని డిస్క్రైబ్ కమాండ్ అని ఒకటి ఉంది. చూస్తే మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఇదేంటంటే మనం ఇమేజ్ అప్లోడ్ చేసి అడగాలి ఆ ఇమేజ్కి, ఆ ఇమేజ్ ఏంటి అని. సో నేను నా దగ్గర ఉన్న ఇమేజెస్ ఏదైనా ఒకటి అప్లోడ్ చేస్తాను. సో నేను అంటే స్టేజ్ మీద మాట్లాడుతున్న ఫోటో ఒకటి నేను అప్లోడ్ చేస్తున్నాను. నేను అప్లోడ్ చేశాను. నేను ఏమడిగానంటే దాన్ని నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ని డిస్క్రైబ్ చేయమని అడిగాను, అందుకే మనం డిస్క్రైబ్ కోడ్ యూజ్ చేస్తాం. సో ఈ ఇమేజ్ నేను అప్లోడ్ చేశాను, అది 4 టెక్స్ట్లు ఇచ్చింది, 4 ప్రాంప్ట్స్ ఇచ్చింది. ఎ మ్యాన్ ఇన్ ఎ స్ట్రైప్డ్ షర్ట్ గివింగ్ ఎ ప్రెజెంటేషన్ ఇన్ ద స్టైల్ ఆఫ్ డార్క్ కెమెరాన్ మెరూన్ క్రిప్టో పంక్ లాగా, మ్యాన్ సిట్టింగ్ ఎట్ ఎ పోడియం విత్ మైక్రోఫోన్ గెస్టింగ్ ఎట్ ద స్క్రీన్ అని, మ్యాన్ గివింగ్ ఎ ప్రెజెంటేషన్ టు ఎ లార్జర్ ఆడియన్స్ అని, ప్రెజెంటేషన్ ఆఫ్ సంథింగ్, అలా ఒక 4 డిఫరెంట్ ప్రాంప్ట్స్ దానికి నచ్చినవి ఇచ్చింది. ఇప్పుడు అంటే నేను ఏమన్నాను, ఈ ఇమేజ్ బేస్ చేసుకొని సిమిలర్ ఇమేజెస్ క్రియేట్ చేయాలనుకున్నాను నేను, అది నా ఇంటెన్షన్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇమేజ్ చూశారు, అది మీరు యూజ్ చేయాలో వద్దా అని మీరు భయపడ్డారు, బట్ అలాంటి సిమిలర్ ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే దాని నుంచి ఇది బెస్ట్. నాకు థర్డ్ ప్రాంప్ట్ నచ్చింది, మ్యాన్ గివింగ్ ఎ ప్రెజెంటేషన్ టు ఏ లార్జర్ ఆడియన్స్, అలా కానీ నేను 3 సెలెక్ట్ చేసుకున్నాను, సబ్మిట్ చేశాను. ఇప్పుడు నా ఇమేజ్కి తగ్గట్టుగానే సిమిలర్ ఇమేజెస్ నాకు ఇస్తుంది, చూద్దాం ఎలా ఇస్తుందా. అంటే ఇదే అండి మిడ్జర్నీ యొక్క స్పెషాలిటీ, మనం క్రియేట్ చేయడంతో పాటు ఆల్రెడీ ఉన్న ఇమేజెస్. సో నువ్వు క్రియేట్ చేయాలనుకున్నావు బట్ ఎలా ఏది బెస్ట్ అని నీకు తెలియదు, బట్ ఆల్రెడీ ఒక బెస్ట్ ఉందని నీకు తెలుసు, అలాంటి సిమిలర్ ఇమేజెస్ని నువ్వు క్రియేట్ చేయగలిగితే అదే మిడ్జర్నీ యొక్క స్పెషాలిటీ. ఆ డిస్క్రైబ్ కమాండ్ యూజ్ చేయడం వల్ల నీకు వచ్చే ప్లస్ ఏంటంటే అదే. సో అదే ఆటోమేటిక్గా సైజెస్ని అవన్నీ కూడా డిటెక్ట్ చేస్తుంది, ప్రతి ఒక్క ఫ్యూచర్ని అన్ని డిటెక్ట్ చేసి నీకు ఇచ్చేస్తుంది. నువ్వేం చేయాలి, జస్ట్ దాన్ని అడిగి అదే నీకు ప్రాంప్ట్స్ ఇస్తుంది, ఆ ప్రాంప్ట్స్ ఒక సెలెక్ట్ చేసుకుంటే సిమిలర్ ఇమేజెస్ నీకు ఇచ్చేస్తుంది, అంత సింపుల్. సో ఇట్ హాస్ స్టార్టెడ్. సో ఇస్తుంది మనకు సిమిలర్ ఇమేజెస్, స్టేజ్ మీద ఒక అతను మాట్లాడుతున్న ఇమేజెస్. సో మనం ఇమాజిన్లో ఏదైనా మన మైండ్లో ఉన్నది మనం చూడాలనుకుని చూడొచ్చు, బట్ డిస్క్రైబ్ యూజ్ చేసి మనకు ఆల్రెడీ తెలిసిన ఇమేజ్కి సిమిలర్ ఇమేజెస్ చూడాలనుకుంటే చూడొచ్చు. ఇవేంటంటే మన క్రియేషన్స్ అవుతాయి ఇవన్నీ, ఎందుకంటే మనం థాట్స్ని ప్రజెంట్ చేస్తున్నాం, ఆర్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఇమేజ్ ప్రజెంట్ చేసి సిమిలర్ అడిగాం. మీరు చూసినట్టయితే సిమిలర్, ఒక అతను స్టేజ్ మీద లార్జర్ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తున్నట్టు మనకు కావాల్సిన ఇమేజెస్ అయితే వచ్చాయి మనకు. సో ఇది డిస్క్రైబ్ కమాండ్ యొక్క స్పెషాలిటీ. ఇమాజిన్ కమాండ్తో మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు, డిస్క్రైబ్ యూజ్ చేసి ఏదైనా డూప్లికేట్ చేయొచ్చు, ఏదైనా డూప్లికేట్ చేసి దాని కాపీస్ని అయితే మనం చూడొచ్చు.
ఇప్పుడు మిడ్ జర్నీ లాంటివి యూజ్ చేసి ఏ జాబ్స్ని ఎలా డిస్టరప్ చేస్తుంది అనేది చూద్దాం మనం. కంప్లీట్గా ఒక ఏదైనా ఒక ఫీల్డ్ని ఎలా డిస్టరప్ చేయొచ్చు అని నాది ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇన్ జనరల్గా యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేస్తాను. మీరు నా థంబ్నైల్స్ చూసినట్టయితే ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఉండే థంబ్నైల్స్ ఇవి. ఈ ప్రతి ఒక్క థంబ్నైల్ ఆల్మోస్ట్ నేను రీసెంట్గా మిడ్ జర్నీ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మీరు చూడండి కొంచెం అంటే నా పాస్ట్ థంబ్నైల్స్ కంపేర్ చేసుకుంటే ఈ ప్రజెంట్ ఉండే థంబ్నైల్స్ అన్నీ కూడా కొంచెం అట్రాక్టివ్గా క్లిక్ బైటీగా ఉంటాయి. సో ఇన్ జనరల్గా ఇలాంటి థంబ్నైల్స్ క్రియేట్ చేయడానికి జనరల్గా అంటే ప్రీవియస్గా మిడ్ జర్నీ అలాంటివి లేకముందు 10,000-20,000 కూడా క్రియేట్ చేసుకుంటారు సింగిల్ థంబ్నైల్స్. ఈవెన్ మిస్టర్ బీస్ట్ లాంటి వాళ్ళు అయితే వాళ్ళ థంబ్నైల్స్ క్రియేట్ చేయడానికి కొన్ని ల్యాక్స్లో స్పెండ్ చేస్తారు. అలాంటి థంబ్నైల్స్ని మిడ్ జర్నీతో ఎవరైనా కూడా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి థాట్ ఉంటుంది, ఆ థాట్ని జస్ట్ ప్రజెంట్ చేస్తారు, అంతే వచ్చేస్తుంది థంబ్నైల్ సింపుల్గా. సో నేనే ఇలా చేస్తున్నాను. నేను ప్రీవియస్గా మనీ స్పెండ్ చేసి థంబ్నైల్స్ క్రియేట్ చేయించేవాడిని అంటే చాలా వాటి వరకు, బట్ మిడ్ జర్నీ వచ్చాక నాకు నేనే చేసుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఇలాంటివి యూజ్ చేయకుండా ఓన్లీ ట్రెడిషనల్ మెథడ్ మీద యూజ్ చేస్తారో కాంపిటీషన్లో కొంచెం తగ్గిపోతారు. సో అంటే ఈ విధంగా మనం మనీని సేవ్ చేయొచ్చు, అలానే ఎవరైనా ఈ టాలెంట్ని యూజ్ చేసి మనీ ఎర్న్ చేయాలన్నా చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి థంబ్నైల్స్ క్రియేట్ చేస్తే మీకు డిమాండ్ ఉంటుంది, ఎవరైనా కూడా అట్రాక్టివ్ థంబ్నైల్స్ ఉండాలనుకుంటారు, బ్రాండ్స్ కానీ ఇండివిజువల్స్ కానీ. సో ఈ టైప్లో మిడ్ జర్నీ యూజ్ చేసి మనం ఇంకొక ఫీల్డ్ని డిస్టర్బ్ చేయొచ్చు, అలానే మనం ఎర్న్ చేసే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇది ఒక పాజిటివ్ థింగ్ కూడా, ఎందుకంటే నేను దీనివల్ల మనీ చాలా సేవ్ చేసుకోగలిగాను. థంబ్నైల్స్ నేనే డిజైన్ చేసుకొని అలానే మనం ఇంకెవరైనా కూడా ఆఫర్ చేయొచ్చు. నన్ను అప్పుడప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటాయి ఇలాంటి థంబ్నైల్స్ వాళ్ళకు కూడా క్రియేట్ చేసేమని. అఫ్ కోర్స్ నేను నాకు టైం లేక నేను చేయలేను, బట్ ఎవరైనా ఓన్లీ దీని మీదే సోర్స్గా పెట్టుకున్న వాళ్ళు, టైం ఉంది స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ కేస్ స్టడీ మీకు ఇది మోటివేషన్గా తీసుకుంటాను అనుకుంటున్నాను.